మీరు అనుకుంటున్నది ఏంటంటే నాకు ప్రశ్న ఉన్నాయి సార్, కేటీఆర్ గారు ఫామ్ అయిపోతుంది దానికోసం. ఇప్పుడు చెప్తే ఫోన్కేనే వచ్చిన మీరు ఏందో ఉన్నారో మా వాళ్ళు బయట అన్ని వేసి పెట్టి కాదని అంటే ఫస్ట్ మీట్ కూడా పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చిన వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్ ఉంటుంది కదా పోయిన, అది మీకు అనిపిస్తాం లేకపోతే ఇదాన్న ఇది కూడా కాకపోతే ఆ డాక్టర్లన్నా పలకరి కానిస్టేబుల్ కూడా నిన్నవని కలిసిపోయారు కరోనా గాంధీ హాస్పిటల్ కానీ ఈరోజు అయితే ధర్నా ఆడ జరుగుతుంది, పేషెంట్లు ఉన్నారు ఇలా అందరు ఉన్నారు, ఇష్యూ ఉన్నది కదా, రేపు ఉండదు కదా ఇష్యూ. ప్లస్ కేటీఆర్ సార్ క్లీన్ చిట్ వచ్చింది అంటున్నారు, మమ్మీ అయితే నేను చెప్పాలి కదా కోర్ట్ ఆర్డర్ వచ్చినాక కోర్ట్ ఫోన్ వచ్చింది ఏం చెప్తుంది సార్, సార్ మాస్క్ వేసుకొని తిరుగుతారా, రేపు మాస్క్ వేసుకొని తిరుగుతారా, ఫామ్ చెప్పి చెప్పాలి కదా. ఇప్పుడు మీ ఫోన్ ఏమో కొట్టాడితే కొట్టాడండి అంటున్నాం సార్, కొట్లాడకుండా పోతా అంటున్నాం మీరు ఫోన్ చేయాలి తెలుసు కదా మా ప్రాబ్లం. మీ ప్రాబ్లం నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు ఇది మీ డ్యూటీ, నా డ్యూటీ ఏంది ఎంపీగా, ప్రజల సమస్య ఉంటే అయితే పోలే, అందులో నేను సిటీలు ఎంపీని, కరోనా ఉండేది మొత్తం మన దగ్గర. ఇప్పుడు నేను ఆ డాక్టర్ల దగ్గర పోయి కనీసం మధ్య చోటో ప్రభుత్వం నిన్న నుంచి మేము పోలేదు, నిన్న నుంచి కూడా మంత్రి గారికి ఫీల్ చేసినాం పోయేదా ముందే రిజాల్వ్ చేస్తే నాకేం ఇష్యూ లేదు కదా, నా పిల్లలంతా రాత్రి మొత్తం వర్షంలో నడుచుకుంటారు, మన పిల్లలు కదా వాళ్ళు కూడా డాక్టర్ అవుతున్నారు, హాస్పిటల్లో నిజంగా ఏం వసతి లేదు, కనీసం పోయి వాళ్ళని మరి ప్రభుత్వానికి ఏదన్నా ఏమన్నా కావాలి కదా. అనేది ఏంటంటే ఇప్పుడు మేము పోవాలంటే మేము చూసుకొని పోవాలి, చూసుకొని పోతే మీకు బాగుండదు నాకు బాగుండదు, ప్రతిసారి అదే చేస్తే మీ గౌరవానికి బాగుండదు మా గౌరవానికి కూడా బాగుండదు. కానీ దీనికి ఏం ప్రభుత్వానికి వచ్చే నష్టం అని చెప్పి కేటీఆర్ గారు ఫామ్ అవుతుంది కోర్టు సబ్జెక్ట్ దాని మీద ఆయన ఏందో అంటున్నారు, దాని గురించి ప్రశ్న అయిపోయి ఈరోజు అది ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి దాని గురించి నేను పోయేది అది, మీరు కావాలంటే మీరు బండ్లు పెట్టుకోరు రెండు ఇష్యూస్, ఒకటి ప్రెస్ మీట్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్లను పలకరించారు, రాత్రి అంతా పిల్లలు చూస్తుంటే అంతా పిల్లలు 20 ఏళ్ళ లోపల రోడ్ల మీద వర్షానికి నడుచుకుంటా ఉన్నారు, చెప్పుకుంటే మీరైనా బండ్లు పెట్టుకోరు, మీరు బండ్లు కుండలు పెట్టుకొని కలిసి చెప్పారు. అంటే మీకు ఇబ్బంది జరగక ఉంటా, ఇప్పుడు మీకు ఏమైనా అనుమానం ఉంటే వేరే అనుకుంటే మీరు రెండు బండ్లు పెట్టుకుంటారా పెట్టుకొని మీ ముందరనే, లేకపోతే మీ బండిలో ఎక్కించుకోరు గుర్తి అని అంటే అట్లయితే మీకు నమ్మకం కూడా ఉంటుంది అంతగా మీరు కనుక్కోండి, మీ ఆఫీసర్ని కనుక్కోండి, ఎందుకంటే మీరు వేసే డీసీపీ గారి నుండి మరి ఫోన్ చేసి కనుక్కోండి, కావాలంటే మీ బండ్లోనే వస్తాను, నాకే నాకన్నా డీజిల్ పైసలు అనుకుంటాను, పోయి ప్రెస్ మీట్ చూసుకొని ఆ నుంచి గాంధీ హాస్పిటల్లో డాక్టర్లని చూసి ఇటు నుంచి అటాన పోదాం అటు నుంచి ఇటాన వద్దాం, మీరు రెండు పనులు చూసుకొని వద్దాం, మీకు ఇబ్బంది కలగకుండానే ఇది చేస్తున్నాను సార్. డీసీపీ గారితో మాట్లాడుతున్నాను. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.